ప్రజాపాలన గురించి ఏం చెప్పారు అధ్యక్ష? వాళ్ళు గతంలో రాహుల్ గాంధీ గారు కూడా చెప్పినారు, ప్రజా దర్బార్ మే హర్ దిన్ జనతా సే హమారా చీఫ్ మినిస్టర్ మిలింగ్ ఏం చెప్పారు. కానీ ప్రజాపాలన, ముఖ్యమంత్రి గారు నేను ప్రమాణ స్వీకారం చేస్తున్నా, ఇనుప కంచెలని వడగొడుతున్నా, ఇక రేపటి నుంచి పోతున్నాను ఒక్కనాడు పోయింది ముఖ్యమంత్రి గారు. తర్వాత ముఖ్యమంత్రి గారి నుంచి మంత్రులకు పోయింది, మంత్రుల నుంచి ఐఏఎస్ రామ్మోహన్ రెడ్డి గారు. రామ్మోహన్ రెడ్డి గారు, రామ్మోహన్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు, అధ్యక్ష గౌరవ ముఖ్యమంత్రి గారు, సార్ ఈ సభ బడ్జెట్ మీద చర్చ సందర్భంగా వాస్తవాల ప్రాతిపదికన మాట్లాడాలని మా భావన. అందుకే ప్రతిపక్షాలకు ఇంత సమయం ఇచ్చి వాళ్ళు విలువైన సూచనలు ఏమైనా చేస్తే తప్పకుండా ఈ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలలో సహేతుకమైన సూచనలు ఉంటే తీసుకొని ముందుకు వెళ్ళాలన్నది మా ప్రభుత్వం యొక్క ఆలోచన. అందుకే ప్రతిపక్ష నాయకుడు రాకపోయినా వాళ్ళ పార్టీ తరఫున ఎవరు మాట్లాడినా ఆ సమయం అంతా వారికి ఇచ్చినాం. ఇది మా ప్రభుత్వం ఉదారంగా వ్యవహరిస్తున్న విధానం, సభ నడపడానికి సహకరిస్తున్న విధానం అధ్యక్ష తమర్ నాయకత్వంలో. అయితే సభను సభ్యులు తప్పదోవ పట్టించినప్పుడు రికార్డులను సరిదిద్దాల్సిన బాధ్యత సభా నాయకుడిగా నా మీద ఉన్నది అధ్యక్ష. ఎందుకంటే ఈ సభలో నిటారుగా నిలబడి నోరు తెరిస్తే సత్యదూరమైన అంశాలను ప్రస్తావించి మేమేదో కేంద్ర ప్రభుత్వంతో నిటారుగా నిలబడి కొట్లాడినాం, మీటర్లు పెట్టమంటే మేము పెట్టనన్నాం, 30,000 కోట్ల రూపాయలు వచ్చేది ఉన్నా, అప్పులు తీసుకునే అవకాశం ఉన్నా మేము తిరస్కరించినాం అని చాలాసేపు ఉపన్యాసం ఇచ్చిండు అధ్యక్ష. ఎంత అబద్ధం అంటే నేను సంతకాలు పెట్టిన డాక్యుమెంట్లు ఈరోజు సభలు పెట్టదలుచుకున్న అధ్యక్ష. వాస్తవంగా వారేమైనా సూచనలు ఇస్తారేమో రాసుకొని తద్వారా ఏమైనా సవరించుకొని ముందుకు వెళ్దామన్న ఆలోచనతో మేము మా సభ్యులందరూ అందరం వచ్చి కూర్చున్నాం అధ్యక్ష. నేను ఈ డాక్యుమెంట్ మళ్ళీ చదివినిపించిన తర్వాత వారికి ఇస్తాను నేను, వారు ఒకసారి చూసుకోమన్నారు. ఎందుకనంటే గతంలో చేసిన తప్పిదాలను కప్పిపుచ్చుకోవడానికి బయట బహిరంగ వేదికలలో అబద్ధాలు మాట్లాడితే పర్వాలేదు, కానీ సభలో కూడా అబద్ధాల ప్రాతిపదికను ఇంకా బుకాయించాలని చూడడం అనేది ఏమాత్రమూ సమంజసం కాదు. అందుకే ఈ రికార్డులను సవరించడానికి ఈ వాస్తవాలను ఈ ఒప్పందాలను నేను ఈరోజు సభలో పెడుతున్నా అధ్యక్ష. ట్రైపార్టైట్ మెమరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ మినిస్ట్రీ ఆఫ్ పవర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అండ్ తెలంగాణ స్టేట్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ ట్రైపార్టైట్ ఎంఓయూ ఈజ్ మేడ్ దిస్ 4th day of January 2017. అంటే 3 పార్టీలు, కేంద్ర ప్రభుత్వము, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము, డిస్కామ్లు అంటే విద్యుత్తు సరఫరా చేసే సంస్థలు, 3 సంస్థలు కలిసి కేంద్ర ప్రభుత్వంతో ట్రైపార్టైట్ అగ్రిమెంటు జనవరి 4, 2017 నాడు అగ్రిమెంట్ చేసుకున్నారు అధ్యక్ష. ఈ అగ్రిమెంటు 28 పేజీల అగ్రిమెంట్ అధ్యక్ష. ఈరోజు నేను పేజీ నెంబర్ 7లో ఉన్న లైన్ చదువుతున్నాను అధ్యక్ష. ఇది అచీవింగ్ 100% డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్స్ మీటరింగ్ బై జూన్ 30, 2017. అదేవిధంగా అచీవింగ్ 100% ఫీడర్ మీటరింగ్ బై జూన్ 30, 2017. అంటే మేము డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్స్ దగ్గర 100కి 100% జూన్ 30 లోపల మేము మీటర్లు బిగిస్తాము అని, అదేవిధంగా మీకు ఫీడర్ దగ్గరలో కూడా మేము మీటర్లు 30 లోపల పెడతామని, ఇదే కాకుండా ఇన్స్టలేషన్ ఆఫ్ స్మార్ట్ మీటర్ ఫర్ ఆల్ కన్జ్యూమర్స్ అబోవ్ 500 యూనిట్స్ ఆబ్లిక్ మంత్ బై డిసెంబర్ 31, 2018 అండ్ కన్జ్యూమర్స్ కన్జ్యూమింగ్ అబోవ్ 200 యూనిట్స్ మంత్ బై 31st December 2019. అంటే డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్స్ దగ్గర జనవరి 4 తారీఖు నాడు ఒప్పందం చేసుకొని ఏం చెప్పింది అధ్యక్ష అంటే జూన్ 30 తారీఖు లోపల, అంటే దాదాపుగా 6 నెలల లోపల డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్స్ దగ్గర 100కి 100% మేము మీటర్లు బిగిస్తామన్నారు. అదేవిధంగా 500 యూనిట్లు కానీ 200 యూనిట్లు వాడుకునే వాళ్లకు 31 డిసెంబర్ 2018, అదేవిధంగా 31 డిసెంబర్ 2019, అంటే 100కి 100% గృహ వినియోగదారులకు, అదేవిధంగా వ్యవసాయ డిస్ట్రిబ్యూషన్స్ ఉన్న దగ్గర మేము మీటర్లు పెడతామని ఒప్పందాలు చేసి సంతకాలు చేశారు అధ్యక్ష. ఈ సంతకంలో సంతకాలు పెట్టింది ఎవరు అధ్యక్ష? ఆ పేర్లు కూడా నేను చెప్తా అధ్యక్ష, ఎందుకంటే ఈ రికార్డులను సవరించాల్సిన బాధ్యత
ఈ అంటే అబద్ధాలను ఈ రికార్డులో ఉంటేనే భవిష్యత్తులో కొత్తగా వచ్చే ఎమ్మెల్యేలు ఇదంతా నిజం అనుకునే ప్రమాదం ఉంది. ఇందులో సంతకాలు పెట్టిన దాంట్లో అధ్యక్ష తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున అజయ్ మిశ్రా ఐఏఎస్, స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఎనర్జీ డిపార్ట్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ, డిస్కామ్ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ తెలంగాణ లిమిటెడ్ నుంచి శ్రీ జి రఘుమారెడ్డి, అదేవిధంగా అధ్యక్ష వీరు సదరన్ డిస్కామ్ నుంచి, అదేవిధంగా డిస్కామ్ నార్థన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ తెలంగాణ లిమిటెడ్ నుంచి ఏ గోపాలరావు. ఈ అధికారులు కేంద్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసి ఈ సంతకాలు పెట్టి అన్ని దగ్గరలో మీటర్లు పెడతామని చెప్పిన మాట వాస్తవం అధ్యక్ష. ఈరోజు తమరి ద్వారా తెలంగాణ సమాజానికి నేను స్పష్టమైన వివరాలను తెలంగాణ సమాజానికి నేను చెప్పదలుచుకున్నాను. జనవరి 4, 2017 నాడు కేంద్ర ప్రభుత్వంతో నరేంద్ర మోడీ గారితో ఆనాటి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, మేము డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లకు 100కి 100% 6 నెలల లోపల మీటర్లు బిగిస్తామని, అదేవిధంగా ఇండ్ల గృహ వినియోగదారులకు కూడా 2018 డిసెంబర్ లోపల 500 యూనిట్లు వాడే వినియోగదారులకు, అదేవిధంగా 200 యూనిట్లు వాడే వాళ్లకు 31 డిసెంబర్ 2019 లోపల మీటర్లు బిగిస్తామని నరేంద్ర మోడీ గారితో ఒప్పందం చేసుకున్న మాట వాస్తవము. ఈ అధికారిక రికార్డులను తమరి ద్వారా అబద్ధాలు సభను తప్పుదోవ పట్టించిన హరీష్ రావు గారికి నేను ఇస్తున్నా. అదేవిధంగా వారు మాట్లాడిన అబద్ధాలు అన్నిటిని కూడా రికార్డులను తొలగించి ఆ రికార్డులను సవరించాల్సిందిగా తమరికి విజ్ఞప్తి చేస్తున్నాను అధ్యక్ష. తమరి ద్వారా వారికి రికార్డు నేను ఇవ్వదలుచుకున్నా, ఎందుకంటే ఆ కాగితాలు ఎక్కడున్నాయో మాకేం తెలుసు, మీరేంది అని. అందుకే అధ్యక్ష, మా వెంకటరెడ్డి గారు ఒక మాట చెప్పారు వారికి హాఫ్ నాలెడ్జ్ అని. వారికేమో హాఫ్ నాలెడ్జు, పెద్దానికేమో ఫుల్ నాలెడ్జు. ఇక మేమేం చేస్తాం అధ్యక్ష? కాబట్టి అందుకే సభలో వాస్తవాలు మాట్లాడితే బాగుంటుంది అధ్యక్షా.